हाई फ्रेंड्स, वेलकम बैक टू तेज किचन व्लॉग्स। मुंदुगा मొక్కలు చక్కగా ఎదగడానికి మనం చాలా రకాలైన ఫెర్టిలైజర్ ని ఇస్తూ ఉంటాము। మరి మొక్కలు బుషిగా ఎదగాలి అలానే చాలా హెల్తీగా ఉండాలి అంటే వీటికి ముందుగా పెస్ట్ లాంటివి రాకుండా చూసుకోవాలి। అలానే మిల్లీ బగ్స్ అలానే చిన్న చిన్న పురుగులు పడుతూ ఉంటాయి। ఇలా పట్టడం వల్ల మొక్క అయితే ఖచ్చితంగా పాడవుతుంది। मरी मొక్కలకు ఎటువంటి పెస్ట్ అలానే మిల్లీ బగ్స్ కూడా పట్టకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా వీటికి కేర్ అయితే తీసుకోవాలి। మరి మనం చూసుకున్నట్లయితే ఇలాంటి పెస్ట్లే కూడా ఎక్కువగా రైనీ సీజన్, వింటర్ సీజన్ లో పడుతూ ఉంటాయి। మరి ఇలా మొక్కలకు అసలు పట్టకుండా ఉండాలి అంటే మనం ముందుగానే వీటికి ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి। ఇలా ముందుగానే మనం పెస్ట్ పట్టకుండా మొక్కకు కేర్ చేసుకున్నట్లయితే మొక్క చాలా హెల్తీగా ఎదుగుతుంది। మరి మొక్కలకు ఇలా పెస్ట్ అలానే మిల్లీ బగ్స్ పట్టినప్పుడు మొక్క ఏ మాత్రమేనా పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది। మరి మొక్కకు అసలు ఇలాంటివి పట్టకుండా మనం ముందే జాగృత తీసుకున్నట్లయితే మొక్కకి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ఉంటుంది। అలానే మొక్క ఎక్కువ రోజులు హెల్తీగా ఉండడానికి ఆస్కారం ఉంటుందండి। అంతే కాదు, మొక్కకొచ్చిన ప్రతి మొగ్గ కూడా రాలిపోకుండా పువ్వులు బాగా పూస్తాయి। అలానే మొక్కకున్న ఆకులు కూడా చాలా హెల్తీగా ఉంటాయి। మరి ఫెర్టిలైజర్ కోసం అయితే మనం అసలు ఖర్చు పెట్టే పని కూడా లేదు। మన ఇంట్లో ఉండే వాటితోటే దీని ఈజీగా మనం నిర్మూలించొచ్చు। అది మనం డైలీ యూస్ చేసే పసుపు। ఈ పసుపు మొక్కలకు మంచి యాంటీబయాటిక్। అయితే ఈ పసుపుని మొక్కలకు ఎలా యూస్ చేయాలంటే ఇలా 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ని తీసుకోవాలి। ఇప్పుడు 1/2 టీస్పూన్ పసుపుని తీసుకోవాలి। ఈ పసుపు హోమ్ మేడ్ పసుపండి, మా ఇంట్లో పసుపు కొమ్మలతో ఆడించిన పసుపు। ఇలా 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కి 1/2 టీస్పూన్ తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇంతే, ఇలా మిక్స్ చేసిన వాటర్ ని మనం మొక్కలకు వేసుకోవాలి। మరి ఈ వాటర్ ని మొక్కలకు వేయడం వలన ఎటువంటి కీటకాలైనా కూడా మొక్కకి దరి చేరకుండా ఉంటుంది। మరి ఈ వాటర్ ని మొక్కకు వేసేటప్పుడు ఒక గ్లాస్ లో తీసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక మొక్కకు వేసుకుంటే సరిపోతుంది। ఒక మొక్కకి ఒక గ్లాస్ చొప్పున మన ఇంట్లో ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకు వేసుకోవచ్చు। మరి ఈ వాటర్ ని మందార మొక్కలకే కాకుండా ఏ మొక్కలకైనా వేసుకోవచ్చు। మరి పెస్ట్ లాంటివి ఏవైనా ఫామ్ అయినప్పుడు మొక్క చాలా లోగా అయిపోతుంది। మరి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం మొక్కపైన అలానే చుట్టూ కూడా ఇలా వాటర్ ని వేయాలి। ఇలా వేయడం వలన మొక్కకి ఎటువంటి చిన్న చిన్న పురుగులు గాని పెస్ట్ లాంటివి గాని అస్సలు ఫామ్ అవ్వవు। ఇంకా మిల్లీ బగ్స్ అయితే అస్సలు దరిచేరవండి। మరి ఈ వాటర్ ని గులాబీ మొక్కలకు కూడా వేసినా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది। మొక్కకు వచ్చిన ప్రతి మొగ్గ కూడా చాలా హెల్తీగా ఉంటుంది। అలానే ఈ మొక్కకు కూడా ఎటువంటి పెస్ట్ లాంటివి ఫామ్ అవ్వకుండా చూస్తుంది। మరి ఈ వాటర్ వలన ఫంగిసైడ్ ప్రాబ్లం అస్సలు ఉండదు, 100% రిజల్ట్ ఉంటుంది। ప్రతి మొక్క కూడా చాలా హెల్తీగా ఎదుగుతుంది, ఆకు కూడా చాలా గ్రీనరీగా ఉంటుంది। ఇలా అన్ని రకాల మొక్కలకి చిన్న చిన్న పెస్ట్ లాంటివి, పురుగులు లాంటివి పడుతూ ఉంటాయి, ఆ ప్రాబ్లం అయితే అస్సలు లేకుండా ఉంటుంది। ఇలా ఫంగస్ నుంచి మొక్కల్ని కాపాడాలంటే ఇది ఒక సంజీవునిలా పనిచేస్తుంది। ఇలా మనం డైలీ అయితే చేయనవసరం లేదు, వారానికి ఒకసారి మొక్కలకి ఇలా వేసుకుంటే సరిపోతుంది। ఇక ఏదైనా మొక్క కొంచెం డ్యామేజ్ అయ్యింది, ఇంకా ఎదగట్లేదు అన్నట్లయితే ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది। ఇక మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నట్లయితే ఈ వాటర్ని దానిలో వేసి మొక్క అంతటికి కూడా స్ప్రే చేసినట్లయితే అస్సలు చిన్న చిన్న పురుగులు కానీ పెస్ట్ లాంటివి కానీ కాండం కానీ ఆకులకు కానీ పట్టకుండా ఉంటాయి। మరి ఈ వాటర్ని స్ప్రే చేసేటప్పుడు మందార మొక్కలకే కాకుండా అన్ని మొక్కలకి కూడా స్ప్రే చేసినట్లయితే మొక్కలన్నీ చాలా హెల్తీగా ఎదుగుతాయి। ఇలా మొక్కలకు చిన్న చిన్న పురుగులు పెస్ట్ లాంటివి ఏమీ ఫామ్ అవ్వకుండా ఉన్నట్లయితే మొక్కలు చాలా హెల్తీగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది। మరి ఈ వాటర్ని పూల మొక్కలకే కాకుండా ఇలా ఇండోర్ ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు। ఇక పసుపుని వాటర్లో కలిపేటప్పుడు 1/2 టీస్పూన్ వరకే వేసుకోవాలి। 2 లీటర్స్ ఆఫ్ వాటర్కి 1/2 టీస్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా పసుపు అయితే వేయకూడదు। వీడియోలో చూపించిన విధంగా పసుపుని కలుపుకుంటే సరిపోతుంది। ఇక మొక్కకి ముందుగానే పెస్ట్ పట్టింది, అలానే చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి
అన్నప్పుడు కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ మందార మొక్కకి ఇలా ఆకులు కొంచెం ముడతగా అవడం జరుగుతుంది అందుకని నేను ఈ వాటర్ ని వేస్తున్నాను మరి ఈ వాటర్ వేయడం వలన ఈ మొక్క కూడా చాలా బాగా ఎదుగుతుంది మరి మొక్కలకు ఇలా ముందుగానే మనం కేర్ తీసుకుంటే మొక్క చాలా హెల్తీగా ఎదుగుతుంది ముఖ్యంగా వర్షాకాలంలో మందార మొక్కలకు క్రిమికీటకాలు పడుతూ ఉంటాయి మరి ఈ ఫర్టిలైజర్ ని వర్షాకాలంలో అలానే శీతాకాలంలో ఇస్తే మొక్కలు చాలా హెల్తీగా ఎదుగుతాయి మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి చెట్టుకి కూడా మొగ్గలు వచ్చి మొక్క హెల్తీగా ఉంది అలానే ఆకులు కూడా చాలా గ్రీనరీగా మొక్క చాలా హెల్తీగా కనిపిస్తుంది ఇలా వేయడం వలన మొక్క చాలా హెల్తీగా ఎదుగుతుంది మరి మీరు ఓసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు మరి ఈ పసుపులో ఉండే యాంటీబయాటిక్ వల్ల మొక్కకి ఎటువంటి కూడా పురుగులు క్రిమికీటకాలు ఫంగస్ పట్టకుండా ఉంటుంది మరి ఈ వాటర్ ని కాయగూరల మొక్కలు అలానే ఆకుల మొక్కలు కూడా వేసుకోవచ్చు అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ ని ప్రెస్ చేయండి Thank you for watching.